ఇటీవల సామాజవర్గంన పెద్ద హిట్ అయింది, మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ఆ హిట్? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అంటే ఏ టెక్నీషియన్కైనా మనం చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే 100% దానివల్ల ఇంకొక మనకి ఏజ్ పెరిగే కొలది ఆయుష్ తగ్గుతుంది అంటారు కదా, మనకు సక్సెస్ఫుల్ పెరిగే కొలది ఆయుష్ పెరుగుతుంది అండి, నో డౌట్. అది అంటే ఏజ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది సినిమా, ఎక్కడ మనకి ల్యాగ్ అనే ఫీల్ రాకుండా ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. అదే ఎందుకంటే ఆ సినిమాకి ఎసెట్ ఏంటంటే ఇప్పుడు టీమ్ వర్క్ అంటారు కదా, ఆ డైలాగ్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ అలాగే ఎడిటింగ్ కానీ అన్నీ ప్లస్ అయినాయి. ఎట్లా ఈ కోఆర్డినేషన్ ఎలా కుదిరింది మీకు? 100% అది మేము అందరం ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు డైరెక్టర్ సాయి నా ఫ్రెండ్ ఇప్పుడు కదండి, మేము ఆల్రెడీ వివాహ భోజనం అని ఒక సినిమా చేసామండి, ఓటీటీ రిలీజ్ అయింది. దానికంటే ముందు తను ఎప్పుడు పరిచయం అంటే గుణశేఖర్ గారి దగ్గర మేము వేరా అని ఒక సినిమా చేసాం. వేరా అంటే అది ఎందుకు అక్కడ చేసామంటే గుణశేఖర్ గారితో పనిచేస్తుంది మేము నిప్పు సినిమా అండి. వేరా సినిమా అప్పుడు ఇండస్ట్రీ స్ట్రైక్ ఏదో జరుగుతుంటే ఈ సినిమా తీసుకెళ్ళి మేము గుణశేఖర్ గారి ఆఫీస్లో పెట్టుకుని పనిచేసాం ఎడిటింగ్ రూమ్ అడ్జస్ట్మెంట్ కోసం. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ సాయి అనే అతను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గుణశేఖర్ గారి దగ్గర ఈడెవడరా నాకన్నా పొడుగున్నాడు అనుకునేవాడి అని చూసి సాయిని చూసి అప్పుడు మాకు ర్యాపో సెట్ అయింది అనమాట. దాని తర్వాత ఈ స్టోరీ నేరేషన్కి వచ్చినప్పుడు ఒకసారి ఆ మెమరీస్ ఒకసారి గుర్తు చేసుకుని ఆ విధంగా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఈ సినిమా కమిట్ అయిన తర్వాతే వివాహ భోజనం సినిమా చేశాడు, అప్పుడు మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ అయ్యాం. దాని తర్వాత ఇలా అండ్ దీనికి సినిమాకి పనిచేసిన రైటర్స్ కెమెరామెన్ రామ్ రెడ్డి గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ టైం వర్క్ చేశారండి ఆయనతో, అండ్ మా దీని ప్రొడ్యూసర్ మా రాజా రాజేష్ దండ, అవును ఫుల్ లిబర్టీ అనమాట. ఓకే నేను ఏదైనా చెప్పాలనుకుంటే డాలి నువ్వు నాకు చెప్తావు ఈ సినిమా నువ్వే నువ్వే ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, నువ్వు నాకేం చెప్పాల్సిన ఎలాంటి డిసిషన్లు అయినా తీసుకోవచ్చు. నాకు అంత బడ్జెట్ని ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర పెట్టి పనిచేస్తాం కదండి. అలాగే నా సాయి మా డైరెక్టర్ నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ అయ్యాడు, రెండో సినిమా చేస్తున్నాడు. ఆబ్వియస్లీ సక్సెస్ కొట్టాలి, దీనికోసం ఎవరితోనో ఫైట్ చేసేస్తాం. అలా అలా ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అంటే దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలండి. యా